కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు రామకృష్ణాపూర్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులు వచ్చిన పెద్దలు మన ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారికి అదే విధంగా మన గత నెల రోజులుగా మన మండలంలో పనిచేస్తున్న పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న మన ఖమ్మం సార్ జిల్లా ఎమ్మెల్యే అన్న సంత వెంకట వీరన్న గారికి అదే విధంగా సీనియర్ నాయకులు జమ్ముకుంట మార్కెట్ చైర్మన్ బాల బాలకృష్ణరావు గారికి మన గ్రామ సర్పంచ్ మన పెద్దన్న నాకల సంబరేటన్న గారికి అదే విధంగా మన వైస్ ఎంపీ లత శ్రీనివాస్ ముజరాజ్ గారికి అదే విధంగా ఇక్కడికి వచ్చిన మాజీ ఎంపీ మాజీ సర్పంచ్ చిన్నాల అయ్యా గారు మాజీ ఎంపీడీసీ గెల్లు మల్లయ్య గారికి మరి గ్రామ ఉప సర్పంచ్ దూడపాక రాజకుమారన్న గారికి మన ముఖ్య నాయకులు నాదం గారికి మేక సమ్మయ్య గారికి అమ్మ సీని గారికి అప్పన్న రాజయ్య గారికి ఎద్దు రాజమౌళి గారికి దాసారావు సారయ్య గారికి నా క్లాస్మేట్ దాసారావు సీనుకు మరి ఇక్కడికి వచ్చిన రామకృష్ణాపూర్ గ్రామ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు మీ అందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు గెలిచి నటోడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు. పైసలు లేకున్నా ఏం లేకున్నా తెలంగాణ కోసం కొట్లాడిండు. ఆంధ్ర నాయకులు శ్రీమంత్ర నాయకులు హైదరాబాద్లో 12 పోలీస్ స్టేషన్లలో కూడా 130 కేసులు పెట్టినా కూడా భయపడకుండా తెలంగాణ కోసం కొట్లాడిండు. ఇలాంటి బిడ్డకు రేపు రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే అవకాశం ఇస్తే పేదవాళ్ళ నుంచి పేదరికం నుంచి పెరిగినోడు చెమట వాసనతో పెరిగినోడికి అవకాశం ఇస్తే పేదవాళ్లకు అండగా ఉంటాడు, పేదవాళ్లకు సాయం చేస్తాడనే ఉద్దేశంతో నాకు ఇవాళ అవకాశం ఇచ్చి మీ ఆశీర్వాదం కోసం నన్ను పంపడం జరిగింది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఇప్పటికే మన పెద్దన్న నారదాస్ లక్ష్మణరావు గారు టిఆర్ఎస్ పార్టీ అంటే ఏంటి, టిఆర్ఎస్ పార్టీ మనకి ఏమిచ్చింది, బీజేపీ పార్టీ మనకి ఏమిచ్చింది అనే అన్ని విషయాలు కులంకులసంగా చెప్పడం జరిగింది. అయినా నేను ఒకటి రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నా. నాకేం డబ్బు లేకున్నా నాకు సేవ చేసే గుణం ఉన్నది. మీరందరూ ఆశీర్వదిస్తే ఈ రామకృష్ణపూర్ గ్రామ ప్రజలకు నేను సేవ చేసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఎవరికి తినిపియలేను, బీర్లు దాయిపోయలేను, మందు సీసాలు పంచలేను, పైసలు ఇవ్వలేను, అయినా కూడా మీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను ఎప్పటికీ మీకు వెళ్ళవెళ్ళ అందుబాటులో ఉంటా, అండగా ఉంటా, మీ సమస్యలు పరిష్కరిస్తా, మన నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత ఇవాళ నా మీద ఉందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రామకృష్ణాపూర్ గ్రామం మన భీమవరం మండలం ఎప్పుడైనా కూడా 2001 నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నిక వచ్చినా మనం అంతా టిఆర్ఎస్ పార్టీకే టార్గెట్గా ఓటేసాం. అట్లనే ఈటల రాజేందర్ గారు కూడా 6 సార్లు ఓట్లేసి అసెంబ్లీ పంపించిన మన గ్రామం అసెంబ్లీ పంపించిన మన నియోజకవర్గం మన హుజురాబాద్. అందుకే కేసీఆర్ గారు హుజురాబాద్ నియోజకవర్గంలో మొదటి నుంచి తెలంగాణ కోసం పనిచేస్తారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిఆర్ఎస్ పార్టీకే పనిచేస్తారు, టిఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారు, తెలంగాణ కోసం పనిచేసి అని చెప్పి కేసీఆర్ గారు ఇక్కడ ఇల్లు లేని పేదవాళ్లకు వాళ్ళని గుర్తించి ఆయన 4000 ఇల్లు ఇచ్చి వాళ్ళని ఇళ్లలో తోలు తమ్మి అని చెప్పి కేసీఆర్ గారు ఈటెల రాజేంద్ర గారికి 4000 ఇల్లు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇట్లా మన జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా కేసీఆర్ గారు ఇవ్వాలి ఒక హుజురాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా 4000 ఇల్లు ఇచ్చింది. అట్లా మంత్రులు కూడా 4000 ఇల్లు ఇచ్చి మంత్రులందరికీ ఒక్క ఇల్లు అని అయింది అక్క ఈ గ్రామంలో ఒక్కరికన్నా ఇల్లు ఇచ్చి పేదవాళ్ళకు ఇల్లు తోలి. అదే అటు పక్కన సిద్దిపేటలో హరీశ్రావు గారు 35 ఇల్లు కట్టి పట్టు బట్టలు పెట్టి ఆడపిల్లలు ఇళ్ళలో పంపించింది. నిజామాబాద్ లో పోచారం శ్రీనివాసరెడ్డి గారు పట్టు బట్టలు పెట్టి పసుపు కుంకుమ చేతిలో పెట్టి ఇళ్ళలో పంపించింది. ఇట్లా మొత్తం ఈ రాష్ట్రంలోని ప్రతి మంత్రి కూడా బట్టలు పెట్టి ఇళ్ళలో పంపించి ఇళ్ళకి ఇలా మహిళల పేదవాళ్ళ ఆత్మగారు అని అక్కడ మంత్రులు నిలబెట్టి. కానీ మన మాజీ మంత్రి గారు ఈ పేదవాళ్ళకి ఇల్లు నేను కట్టేయలేదు అనే దృష్టితోనే ఒక్క ఇల్లు కూడా కట్టేయలేదు, ఎవరు ఇళ్ళలో చూడలేదు.
ఇంకా 3 సంవత్సరాల అవకాశం ఉన్నది అది కట్టేదొస్తుంటే పేద వాళ్ళకి ఇల్లు కట్టేదొస్తుంటే ఇంకా 3 సంవత్సరాల లోపల 4000 ఇల్లు కట్టి మన పేద వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఈటల రాజేందర్ గారు నేను ఇల్లు కట్టేవలేనని చెప్పి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పక్కకు వేయండి బాధ్యత నుంచి తప్పుకున్నాడు పేద వాళ్ళకి సేవ చేసే బాధ్యత నుంచి తను తప్పుకున్నాడు మీరు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే ఆ బాధ్యతను నేను తీసుకొని పేద వాళ్ళకి ఇల్లు కట్టే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి इंकोक विषय इवा केसीआर गख्यमंत्री अगर तरह मन इन इला चाल मंद चुना पिल उद्योग वाले उद्योग कल केसीआर गद्योग भर्ती इवा लक्षा मुफ वेल प्रभु उद्योग मन केसीआर भर्ती भर्ती मन एसानी बीसी पेद वाली इवा उद्योग भर्ती नायक इवा मन केसीआर गवा रे प्रभु उद्योग भर्ती राष्ट्र प्रभुत्म भर्ती अट के प्रभुत्म बीजेपी నరేంద్ర మోడీ ఎన్నికలప్పుడు చెప్పిండు బీజేపీ అవకాశం ఇస్తే 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీస్తా అని చెప్పి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసిలో ఎన్నికల సందర్భంగా చెప్పిండు ఇవాల 7 ఏళ్ళ నుండి ఇవాల బీజేపీ కేంద్రంలో అధికారం వచ్చి పువ్వు గుర్తాలు అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు అయ్యింది ఇక్కడ నుంచి ఎంపీగా బండి సంజయ్ గారు గెలిచారు కనీసం లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఈ దేశం మొత్తం మీద ఎక్కడ కూడా భర్తీయని బీజేపీ పార్టీ మనకు అవసరం అవుతుంది సార్ మీరు ఆలోచన చేయండి వాళ్ళు ఉద్యోగాలు భర్తీ చేసుకుంటే రైల్వేల భర్తీ చేయొచ్చు ఆర్మీల భర్తీ చేయొచ్చు నేవీల భర్తీ చేయొచ్చు పోస్ట్ ఆఫీసుల భర్తీ చేయొచ్చు బిహెచ్ఏల భర్తీ చేయొచ్చు ఈసీఏల భర్తీ చేయొచ్చు ఈ భారతదేశంలో 120 ప్రభుత్వ రంగ సంస్థల్ని మన రోజు మన ఇంట్లో గ్యాస్ ఉంటుంది హెచ్పి గ్యాస్ కార్పొరేషన్ల భర్తీ చేయొచ్చు ఇండియన్ గ్యాస్ లో భర్తీ చేయొచ్చు భారత్ గ్యాస్ లో భర్తీ చేయొచ్చు ఇట్లా చాలా ప్రైవేట్ ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో పనిచేసే కంపెనీలలో కూడా उद्योग भविष्य చదువుకున్న పిల్లల భవిష్యత్తును ఖరాబ్ చేస్తున్న బీజేపీ పార్టీకి ఓటేద్దామనే విషయాన్ని ఒకసారి మీరందరూ ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తేనే మన పిల్లలు బాగుపడతారని చెప్పి కేసీఆర్ గారు ఇవాల డబ్బున్న వాళ్ళు ఎవరైనా మా తెలంగాణలో హైదరాబాద్ లో కరీంనగర్ లో వరంగల్ లో మీరు కంపెనీలు పెట్టండి మా చదువుకున్న పిల్లలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు ఐటీఐ పాటింగ్ చేసిన పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి మీకు సబ్సిడీలు ఇస్తామని చెప్తే పెద్ద పెద్ద కంపెనీలు हैदराबाद कंपनी एर्पड़े चलकना मन पिछले को इवा पद मंदिर जीत इन मदल लक्षा मुफ वेल जीत ने जीता अला कंपनी हैदराबाद इला मन पिल भविष्य कोसम केसीआर गारु पे మరి అలాంటి పార్టీని ఆదరించన్న ఉద్యోగాలు ఊడగొట్టే ఉద్యోగాలు ఇవ్వని మన పిల్లల జీవితాలను ఖరాబ్ చేసే బీజేపీ పార్టీకి ఓటు అన్న మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఇవాళ మా అన్నదమ్ములను మా అక్క చెల్లెలను కోరుతా ఉన్నా ఇంకా చదువుకునే పిల్లలు ఉన్నది రేపు వాళ్ళు ఎదిగి పెద్ద పెద్ద అవుతాడు వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మనం బీజేపీకి ఓటేద్దు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మీ తమ్ముడు గెలిచింది ఓటేస్తే ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటా మీకు సేవ చేస్తుంటా అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా మన ఎంపీ బండి సంజయ్ గారు మన ఊరు దత్తా తీసుకున్నాడు కదా ఇవాళ బీజేపీ అధ్యక్షుడు ఆయన ప్రధానమంత్రి దగ్గర దేశంలోని క్యాబినెట్ మంత్రులు అందరి దగ్గర ఆయనకు ఈ ఊరు కూడా దత్తా తీసుకున్నాడు 1 లక్ష రూపాయల ఊళ్ళో రోడ్ పెట్టిన అక్క 1 లక్ష రూపాయలు నేను సైట్ అయిన కట్టిన మరి గలాంటి అంత పెద్ద బండి సంజయ్తోనే ఏం కాదు ఇక మిగతా వాళ్ళతో అవుతుందా ఒకసారి మీరు ఆలోచన చేయండి रे मन सर्पंच पेदवाड़ा मुख्यमंत्री गार दी अये अवकाश केसीआर गुटों चाल सन्नीत उ हरीश चाल दीआर गारा सन्नीत अख्यमंत्री कल अवकाश मुख्यमंत्री दूसरा पनगलतर मुख्यमंत्री की दूर में पनगलतारा काबटे मुख्यमंत्री मे दर उबी रेप सेवे ये पन पे
పెట్టే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఇవాళ పేదవాళ్ళ కోసం ఇలా దళిత బంధు పథకాన్ని పెట్టారు. దళితుల కోసం మొదటిసారిగా దేశంలో పథకాన్ని పెట్టిన ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ గారు. ఇప్పటికే చాలా మందికి పడ్డాయి, ఇంకా పడేది ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా అందరు కూడా ప్రతి దళిత కుటుంబాన్ని కూడా ఇవాళ దళిత బంధు పథకం వస్తుంది. మన గ్రామంలో అంతా వ్యవసాయదారులు, వ్యవసాయ కుటుంబం కాబట్టి ఇవాళ రైతు బంధు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవాళ వ్యవసాయానికి ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఇలాంటి తెలంగాణ కోసం పనిచేస్తే పార్టీ టీఆర్ఎస్ పార్టీకి మీరు ఓటేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.